ఏంటంటే ప్రస్తుతం మనం బీరంగూడలో ఉన్నాం. గణేష్ నవరాత్రి వేడుకలు, గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణనాయకుడి నిమజ్జన వేడుకలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా బీరంగూడలో కూడా నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మనతో పాటు నందారం నరసింహగౌడ్ తనయుడు సందీప్ ఉన్నాడు. చాలా జోషుల్గా సాగుతుంది వేడుక మొత్తం. యువకులే కానివ్వండి, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అన్న తేడా లేకుండా అత్యంత వైభవంగా స్టెప్పులు వేస్తూ ఉన్నారు. యువకులే కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా మరో ఖైరతాబాద్ గణనాయకుడి ఉత్సవాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. జనసంద్రంతో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. దాదాపు 15,000 నుంచి 20,000 మంది జనసంద్రంతో ఈరోజు మా గణేష్ శోభాయాత్ర జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. కేవలం బీరంగూడ మాత్రమే కాదు, అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తం ఈరోజు ఒక వేడుక జరుపుకుంటూ ఉంది. భారీ ఏర్పాట్లే చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీస్ ప్రోటోకాల్తో, మళ్ళీ ఎలక్ట్రికల్ సిబ్బంది HMWS కానీ అవన్నీ సిబ్బందితో మేము ఈ శోభాయాత్ర తీసుకెళ్తున్నాం. ఎటువంటి ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శోభాయాత్ర తీసుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా వైభవంగా డ్యాన్సులు చేస్తున్నారు. ఎవరెవరు పాల్గొన్నారు, ఏ కళాకారులు వచ్చారు? 5 to 6 స్టేట్స్ ఆల్మోస్ట్, కేరళ, మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఉన్న మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని ఖమ్మం, కరీంనగర్ లాంటి కొన్ని ప్రాంతాల నుంచి కొమ్ముకోయ అలాంటి కొన్ని విచిత్రమైన అంతరించిపోతున్న ఈ కళాబృందాలన్నీ కూడా మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నిమజ్జనం ఒక కొద్దిగా ఉండాలని మేము ఈ శోభాయాత్ర చాలా మంచిగా జరగడం జరుగుతుంది. లడ్డు వేలం పాట కూడా సుమారు 20 లక్షలకు పైగా పాడుకోవడం జరిగింది. ఎవరు పాడుకున్నారు, ఎంతకు వెళ్ళింది? 21 లక్షకి లడ్డు పోవడం జరిగింది. బీరంగూడ వాసులు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముద్దాజ్ అనే ఒక అన్న ఇది లడ్డు కైవసం చేసుకున్నారు. చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఆనందానికి అడ్డు అదుపు లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. యూపీ బీహార్ అని లేదు, 29 రాష్ట్రాల ప్రజలు బీరంగూడలో కనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, అన్ని రాష్ట్రాల ప్రజల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? మీ తమ్ముళ్ళు. ఒక స్టెప్ వేద్దామా అందరం కలిసి? ఇంత వేడుకలో నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఒక స్టెప్ రైట్, అందరూ డాన్సా. సో చాలా హుషారుగా సాగుతుంది గణేష్ నవరాత్రి వేడుకలను అయితే చూస్తున్నాం బీరంగూడలో. అత్యంత అట్టహాసంగా బీరంగూడలో అయితే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 20,000 మంది వరకు ఇక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తూ ఉన్నారు. గణేష్ ఉత్సవాలు అయితే వైభవంగా సాగుతున్నాయి. నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో, వాళ్ళ కుమారుడు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అయితే వేడుకగా నందారం భరత్ గౌడ్ మనతో అందుబాటులో ఉన్నాడు. నందారం భరత్ గౌడ్ సందీప్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళే ఈరోజు అన్నీ అయి నడిపించారు ఈ కార్యక్రమాన్ని. భరత్ గౌడ్తో మాట్లాడతాం. ఈరోజు అన్నీ అయి మీ అన్నదమ్ములే నడిపించారు, ఇన్ని వేల మంది జనాలు, ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్? చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంత పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామనే వాళ్ళ అంచనాలకి ఇంకా మేము ఇంకా సాటిస్ఫై చేద్దామని ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినాం. వాళ్ళకన్నా ఎక్కువ మేము షాక్ అయ్యి మేము సాటిస్ఫై అయినాం యాక్చువల్గా. ఇంత పబ్లిక్ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా పోలీసు వాళ్ళు కూడా అందరూ మాకు సహకరించడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ కావడం అది గణరాత్రులు ఆశిస్తులు అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తాము. మా పైన కానీ, మా చుట్టుపక్కల మా ప్రాంత ప్రజలపైన కానీ అందరిపైన కూడా గణనాథుని ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సుమారు 200 మంది కళాకారులు కేరళ నుంచి కూడా వచ్చారు, చాలామంది భద్రాచలం నుంచి కూడా వచ్చారు. అన్ని సంస్కృతులు ఇక్కడ కనిపించినాయి. 200 కళాకారులు కాదు, మోర్ దెన్ 200 ఉన్నారు. నాట్ ఓన్లీ కేరళ, భద్రాచలం కాదు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, కర్ణాటక, కేరళ, దాదాపు 8 రాష్ట్రాల నుంచి పబ్లిక్ వచ్చినారు మా దగ్గరికి. అంటే వాళ్ళని కూడా మేము స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి పిలిపించడం జరిగిందనమాట. అది కూడా అన్ని కూడా పబ్లిక్ ఎంటర్టైన్ చేయడానికి. చిన్న పెద్ద అన్న తేడా లేదు, చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ఈరోజు స్టెప్పులు వేశారు, ఎంజాయ్ చేయగలిగారు. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు మొన్న చెప్పడం కూడా జరిగింది. ఇదంతా కూడా మా బాబాయ్కి వినాయక చవితి అంటేనే ఆయనకు ఒక ప్యాషన్, ఆయనకు ఒక ఇష్టం అనమాట. ఇది రాగానే ఆయన మాకన్నా వాళ్ళ బ్యాచ్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కూడా అందరు చిన్నపిల్లలు అయిపోతారు. ఇక్కడ మన గణేష్ సరౌండింగ్స్కి రాగానే చిన్నపిల్లలు అయిపోతారు. సో అన్ని చూసి మాకు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన యువత అందరూ మీకు సహకరించారు. చివరిగా బీరంగూడ ప్రజలకి, అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? అందరికి కూడా చాలా థ్యాంక్స్. వచ్చిన ప్రజలకి, చుట్టుపక్కల సహకరించిన మా గ్రామ పెద్దలకి, పోలీస్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్.
నేను సుమారు 100 మంది జనాలతో మాట్లాడాను. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా 100% వాళ్ళు అనుకున్న దానికి ఇంకా ఎక్కువ సాటిస్ఫైడ్గా మేము చూస్తాం. అయితే సందీప్ అయ్య, నేను చాలామంది జనాలతో మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారంటే, నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్కి మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నాము. ఈసారి ఎవరు ఊహించిన విధంగా అద్భుతం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏమన్నా కృతజ్ఞతలు చెప్తారా? పాపం వాళ్ళందరి సహకారం వల్లే ఇంత సక్సెస్ అయింది. 100% మేము ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఫస్ట్గా వాళ్ళ సహకారం, వాళ్ళు మాకు సహకరించారు కాబట్టి మేము ఇంత పెద్దగా మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలిగాం. దాన్ని మేము మేనేజ్ చేసినాం అండ్ సక్సెస్ చేసినాం. 100% ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం. అండ్ ఇంకొక విషయాన్ని కూడా జనాలు మిమ్మల్ని అడగమంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బతుకమ్మ సంబరాలు ఉన్నాయి. బతుకమ్మ సంబరాలు కూడా నరసింహగౌడ్ ఏమన్నా చేయబోతున్నారా అనేది. అండ్ ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ మనం ఒక 12 ఇయర్స్ నుంచి మనం జయలక్ష్మీనారాయణ కాలనీ అక్కడ మనం 12 ఇయర్స్ నుంచి మనం బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాం. చాలా మంచిగా చేస్తున్నాం అక్కడ కూడా. చివరిగా ఏం చెప్తారు ఈ మున్సిపల్ ప్రజలకి? ధన్యవాదాలు. ప్రజలందరూ మాకు సహకరించారు. పోలీస్ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని శాఖలకు ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ కోసం చెప్పారు కదా, బిఫోర్ 5 ఇయర్స్ మా గ్రామంలో పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. 5 ఇయర్స్ నుంచి మేము, మా బాబాయ్ వచ్చేసి 12th వార్డ్ కౌన్సిలర్ అయ్యారు కదా, అక్కడ చాలా పెద్ద ఎత్తున ఇంతే పెద్ద ప్రోగ్రామ్స్తో, ఇదే లైటింగ్స్తో బతుకమ్మ చాలా పెద్దగా చేస్తాం అనమాట. నార్మల్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సలీల్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు అయితే వైభవంగా ముగిసాయనుకోవచ్చు. వేలాది మంది జనాలతో వీరం కూడా జనసంద్రమైంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు 28 రాష్ట్రాలకు సంబంధించిన విభిన్న కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనాలతో కూడా మనం చాలామందితో మాట్లాడాము, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జనాల సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నరసింహగౌడ్ కుమారులుగా ఉన్న సందీప్ గౌడ్తో పాటు భరత్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్ గోపకృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరువు నియోజకవర్గం వీరంపూడ.